ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సగం ఇంటి లోపలికి సగం బయటికి సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది కూడాను రిక్వైర్మెంట్స్కి సంబంధించి కావచ్చు, రూమ్స్ పెద్దగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి కొద్ది స్థలంలో కూడాను ఎక్కువ కంఫర్ట్స్ తీసుకోవటం వల్ల ఈ సెప్టిక్ ట్యాంకులకి వాటర్ సంపులకి చాలా ప్రాబ్లమ్స్ మనం చూడటం అనేది జరుగుతుంది ప్లాన్ అరేంజ్మెంట్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్కి సంబంధించి 30 అడుగులు వెడల్పు 55 అడుగులు పొడవు ఉన్నటువంటి ఈ హౌస్ ప్లాన్కి సంబంధించి 1/2 అవర్ సబ్స్క్రైబరు మనకి ఇది ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ ప్లాన్కి సంబంధించి సార్ ఈ ప్లాన్ మేము కట్టుకోవాలనుకుంటున్నామని చెప్పేసి వాళ్ళని చెప్పడం జరిగింది. అయితే నేను వాళ్ళని సైట్ యొక్క లొకేషన్ ఫార్వర్డ్ చేయమని చెప్పేసి చెప్పడము, నేను ఆన్లైన్లో చెక్ చేసుకున్నప్పుడు గూగుల్ ఎర్త్లో చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళ సైటు 0 డిగ్రీస్ కొండడము ఇవన్నీ కూడా నోటీస్ చేసి 0 డిగ్రీస్కి ఈ ప్లాన్ మొత్తాన్ని చెక్ చేసినప్పుడు ఈ సెప్టిక్ ట్యాంక్ ఒకటి రాంగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఫిజికల్ కన్స్ట్రక్షన్ పరంగా కూడాను ఈ సెప్టిక్ ట్యాంక్ రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ టాయిలెట్ అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది, కానీ వాళ్ళు తర్వాత చెప్పడం జరిగింది సార్ ఇదే సెప్టిక్ ట్యాంక్ అండి, మాకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏం లేదు, బయటవైపు ఇంటి లోపలే మేము సెప్టిక్ ట్యాంక్ తీసుకోవాలి ప్రహరీకి ఇంటికి మధ్యలోనని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సెప్టిక్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఇది సగం ఇంటి లోపలికి సగం బయటికి తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇదే ప్లేస్లో వాళ్ళు బాత్రూమ్ తీసుకున్నా కూడాను అలాగ ఉండకూడదు, సెప్టిక్ ట్యాంక్ తీసుకున్నా కూడాను అలాగ ఉండకూడదు. మనం ఈ హౌస్కు సంబంధించినటువంటి చేంజెస్ చేసినటువంటి విషయాలకు వస్తే ఈ డోర్ ఏదైతే ఉంటుందో ఒక లైన్లో అలైన్ అవ్వలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డోరు ఇక్కడ వచ్చినటువంటి గ్యాప్ సరిపోలేదు, ఇంకా సగం వచ్చేసి ఇంకా కొంత భాగం మనకి పార్ అనేది ఇంకా బ్యాలెన్స్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి మనం ఈ మెయిన్ డోర్కి సంబంధించి తర్వాత ఈ సెప్టిక్ ట్యాంక్కి సంబంధించినటువంటి చేంజెస్ ఇవ్వడంతో పాటుగా డైమెన్షన్ తగ్గించేసేసి అన్నిటికీ సరిపోయే విధంగా ప్లాన్ మనం సెట్ చేసి ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాటర్ సంప్ వచ్చేసి 5 అడుగుల వెడల్పు 2 అడుగుల 9 అంగుళాల పొడవుతో ఇక్కడ వాటర్ సంప్ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ సంప్ కూడా పెద్దగా రావడం జరిగింది. సెప్టిక్ ట్యాంక్ కూడా ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో ఇవ్వడం జరిగింది. జనరల్గా రోడ్డుకి దగ్గరగా సెప్టిక్ ట్యాంక్ తీసుకునేటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే భవిష్యత్తులో ట్యాంక్ ఫిల్అప్ అయిపోతే ఈజీగా క్లీన్ చేయించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువగా కూడాను రోడ్ ఫేసింగ్ సైడ్కి దగ్గరలో సెప్టిక్ ట్యాంక్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే మన రిక్వైర్మెంట్స్ దానికి తగ్గట్టుగా లేనప్పుడు, అవకాశం లేనప్పుడు పూర్తిగా వెనక వైపు అయినా తీసుకోవాల్సిందే తప్పదు. ఈ ప్లాన్లో మనం ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా అలాగనే చేయడం జరిగింది. ఈ ప్లాన్కి సంబంధించి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సెప్టిక్ ట్యాంక్ని తీసుకెళ్ళి తూర్పు ఆగ్నేయంలో ఇవ్వడం జరిగింది. తర్వాత వంట ప్లేస్ ఏదైతే ఉందో కిచెన్ అక్కడే రావడం జరిగింది. కానీ ఏదైతే పొయ్యి ప్లేస్మెంట్ ఉంటుందో అది 135 డిగ్రీస్లో నేను అరేంజ్మెంట్ ఈ విధంగా చేయడం జరిగింది. దక్షిణం ఫేసింగ్ చూస్తూ అయినా సరే వండుకోవచ్చు, దానికేం పర్వాలేదు. కాకపోతే అసలు ముందు మనకి వంటే కరెక్ట్ ప్లేస్లో రానప్పుడు ఫేసింగ్ పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఇక్కడ వచ్చేసి వంట కరెక్ట్గా మనం ప్లేస్ చేసాం కాబట్టి మనం ఫేసింగ్ గురించి పెద్దగా ఆలోచించనక్కర్లేదు. 135 డిగ్రీస్లో ఆగ్నేయంలో మనం ఇక్కడ వంట వండుకోవడం జరుగుతుంది. తర్వాత వాటర్ సంప్ వచ్చేసి తూర్పు ఆగ్నేయంలో రావడం జరిగింది. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే 1:1.5 రేషియోలో ఉన్నటువంటి హౌస్ ప్లాను. కాబట్టి ఇక్కడ మనకి ఈశాన్యం రాదు, తూర్పు ఈశాన్యం వస్తుంది. ఈ తూర్పు ఈశాన్యంలో వాటర్ సంప్ ఇవ్వడం జరిగింది ప్రొవిజన్లో. అదేవిధంగా ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి తూర్పు ఆగ్నేయంలో ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద్వారాలకు సంబంధించి ఈ ద్వారానికి సేమ్ ఒకటే అలైన్మెంట్ ఇస్తూ సేమ్ డైమెన్షన్స్తో ద్వారాలు తీసుకోమని చెప్పేసి మనం సజెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఉన్నటువంటి ప్లాన్స్ని కొత్తగా ఏదైనా కట్టుకోవాలి అని చెప్పేసి మనం అనుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు, నిర్మాణ దశలో ఉంది, చేంజెస్ ఖచ్చితంగా చేసుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ రిక్వైర్మెంట్స్ ఏం తగ్గించుకోవద్దు, కానీ ప్లాన్లో డైమెన్షన్స్ని కొద్దిగా తగ్గించుకోవడం ద్వారా అన్ని మీకు కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.